విద్యార్థుల జీవితాలతో వైసీపీ చెలగాటమాడుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆనందబాబు మాట్లాడారు. 40 ఏళ్ల క్రితం నమోదైన ఉత్తీర్ణత సైతాన్ని ఇప్పుడు కూడా తీసుకువచ్చి నాడు నేడు క్యాప్షన్ ని జగన్ నిజం చేశారని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయకుండా విద్యార్థులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నమోదైన ఉత్తీర్ణత సైతాలను పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పరీక్షా ఫలితాలు వెలువడినటువంటి తీరు, అందులో ఉత్తీర్ణత శాతం, ఫెయిల్ అయిన విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టట్లేదనేది ఈ సందర్భంగా మనందరం కూడా తెలుసుకోవాల్సిన అంశం. ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరైనా సరే ముందుగా ఆలోచన చేయాల్సింది విద్యా వైద్యం, ఈ రెండు రంగాల మీద దృష్టి పెట్టాలి. పరీక్షలు జరపడానికి వచ్చింది వీళ్ళకి, మొదటి అవకాశంలోనే పరీక్షలు ఏ విధంగా జరపాలో చేతకాక ప్రశ్నాపత్రాలు లీకుల మీద లీకులు, లీకుల మీద లీకులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు. మీడియా ముందుకొచ్చి పొంతం లేని సమాధానాలు చెప్పారు విద్యాశాఖ మంత్రి కానీ, సద్దల రామకృష్ణారెడ్డి కానీ, ఇతర నాయకులు కానీ, అధికారులు కానీ, వాళ్ళ ఇతర మంత్రులు కానీ, ఒకడు చెప్పేదానికి ఒకడు పొంతం లేకుండా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లీకులు జరిగినప్పుడు. ఈరోజు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చూస్తే వాళ్ళ మాటలు అదే విచిత్రంగా కనపడ్డాయి. విద్యాశాఖ మంత్రి ఏమో కరోనా వల్ల రిజల్ట్ తగ్గిందన్నాడు, కరోనా వల్ల 2 నెలలు ఆలస్యంగా బళ్ళు తెరిచామన్నాడు. 2 నెలలు ఆలస్యంగా బళ్ళు తెరిస్తే దాన్ని సరిపోయే సిలబస్ కొంత తగ్గించారు, ఇబ్బంది లేదు, దానివల్ల ఇంత ఘోరమైన రిజల్ట్ రాదు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి మాట్లాడారు, గతంలో రిజల్ట్ కార్పొరేట్ స్కూల్స్, నారాయణ చైతన్య ఇట్లాంటి స్కూల్స్ అన్నీ కూడా మొత్తం కూడా రిజల్ట్ను తారుమారు చేసేసి మాస్ కాపింగ్ చేసి ఎక్కువ ఎక్కువ రిజల్ట్ తీసుకొచ్చేవాళ్ళు అనేది. మీకు అసలు బుద్ధి లేదు, సిగ్గు లేదు. కార్పొరేట్ స్కూల్స్లో రిజల్ట్ కాదు మిమ్మల్ని మేము చూడమంటుంది, ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన రిజల్ట్ చూడండి, ప్రభుత్వ పాఠశాలలో వచ్చినటువంటి రిజల్ట్ను చూసుకోండి మీరు. కార్పొరేట్ పాఠశాలలో ఇప్పుడు కూడా తగ్గుంటుంది రిజల్ట్, 1-3% ఏదైనా తగ్గితే తగ్గుంటుంది, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో ఏ విధంగా రిజల్ట్ ఉందనేది చూసి మాట్లాడమని చెప్తున్నాం. మీరు మాట్లాడరు, వాస్తవాలు మాట్లాడరు, నోరు ఉంది కదా అని బొంకుతూ ఉంటారు, మీ ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటారు తప్ప వాస్తవాలను దగ్గర పెట్టుకొని మాట్లాడటం అనేది మీ చరిత్రలో లేదు, అసలు మీకు చేత కాదు. సిగ్గులేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం, విద్యార్థుల జీవితాలతో ఘోరంగా ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే నాకు 50 సంవత్సరాలు, 40 ఏళ్ళు అయింది నేను 10వ తరగతి పరీక్షలు రాసి. ఆ రోజు రిజల్ట్ ఇదే విధంగా కష్టంగా ఉండేది, 60%, 65% ఉండేది రాష్ట్రంలో. ఆ రిజల్ట్ ఈరోజు తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి. నాడు నేడంటే అది ఆయన 40 ఏళ్ల క్రితం ఎంత రిజల్ట్ ఉందో అంత రిజల్ట్ ఇప్పుడు ఇచ్చి చూపించాడు. అది నేడు, నాడు నేడు క్యాప్షన్ ఆయన ఇచ్చింది. 67.26% 10th క్లాస్ పిల్లలు పాస్ అయ్యారంటే సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాలు కరోనాకు ముందు మేము అధికారంలో ఉన్నాం, చూడండి ఒకసారి 10 సంవత్సరాలు లెక్కలు తీయండి. మేము అధికారమే కాదు, 2011 నుంచి 83.10% 10th క్లాస్ రిజల్ట్ ఉంది. 2012 87.84%, 2013 88.08%, 2014 88.62%, 2015 91.42%, 2016 94.77%, 2018
94.90%, 2019లో 94.8%. అంటే 10 ఏళ్లలో 83% నుంచి 94.8%కి పెరుగుతూ వస్తే ఒక్కసారిగా 67.26%కి దిగజారిపోయిందంటే రిజల్ట్. ఈ రాష్ట్రంలో పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది, చదువుకునే విద్యార్థుల పరిస్థితి అనేది దీన్ని బట్టి పూర్తిగా తేటతెల్లం అవుతూ ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సిగ్గుపడాలి వీళ్ళు. నాడు నేడు అనే పేరు దేనికి పెట్టారంటే దోచుకోవడానికి పెట్టారు. ప్రతి ఏటా మెగా డిఎస్సీలు జరుపుతాను, ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తానని చెప్పి పాదయాత్రలో చెప్పాడు. 3 ఏళ్ళైంది, ఒక్క ఉపాధ్యాయ ఖాళీ అన్న భర్తీ చేశాడా? ఉన్న స్కూల్స్ 3 అంచెల వ్యవస్థని నాశనం చేయడానికి చూస్తున్నాడు. 3, 4, 5 తరగతులు తీసుకెళ్లి హై స్కూల్లో చేరుస్తానని, అంగన్వాడీలో 1, 2 తరగతులు తీసుకొచ్చి అంగన్వాడీ ఇవన్నీ క్లబ్ చేస్తానని అస్తవ్యస్తంగా అర్థం పర్థం లేని విధానం. ఇవాళ చదివేస్తే ఉన్నమతిపోయిందని నేను ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నాను, అది తీసుకొస్తున్నాను, ఇది తీసుకొస్తున్నానని చెప్పి నాడు నేడని చెప్పి విద్యా వ్యవస్థని భ్రష్ట పట్టించినటువంటి వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నాను.